ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ గాయత్రిని. వెల్కమ్ టు మై ఛానల్. నన్ను ఫ్రిడ్జ్ కవర్ చేయమని అడిగారు కదా, నేను అది ఒక 2-3 డేస్లో అప్లోడ్ చేస్తాను. నేను ఈరోజు ఏంటంటే, పళ్ళకి గార ఉంటుంది కదా, దానివల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి నేను ఇది యూజ్ చేశాను. ఈ టిప్ నాకు బాగా యూజ్ అయిందన్నమాట. దాని గురించి ఫస్ట్ మీకు ఈ గారం ఉండటం వల్ల వచ్చే నష్టాలు ఏంటో చెప్తాను నేను. గారం ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ మనకి బ్లడ్ అనేది, పళ్ళ నుంచి బ్లడ్ అనేది వస్తుంది. అంతేకాకుండా వాసన, అదే బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అన్నమాట. దాని తర్వాత మనకి పన్ను కూడా పోతుంది అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే, గారా వల్ల నష్టాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ గార తీయించుకోవడం వల్ల ఏమవుతుందంటే, పళ్ళు అరిగిపోయి పళ్ళు ఊడిపోతాయి కదా. సో అందుకని నేనేం చేశానంటే, అలా ఇది నాకు ఒకరు చెప్పారనమాట ఈ టిప్ అనేది యూజ్ చేయమని చెప్పేసి. నాకు ఇది బాగా యూజ్ అయిందనమాట. ఇదేంటంటే టేస్టింగ్ సాల్ట్ అంటారు కదా, అదే బేకింగ్ సోడా అంటారు కదా, అదనమాట. నేను ఇదేం చేశానంటే, రోజు బ్రష్ చేసేటప్పుడు పేస్ట్ మీద వేసుకొని కొద్దిగా కొంచెం వేసుకొని నేను వాడానమాట. ఒక 2-3 డేస్ వాడాను, అంటే ఒక వీక్ అలా కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేసిన తర్వాత నాకు కొంచెం పోతున్నట్టు అనిపించింది. సో మళ్ళీ తర్వాత ఏం చేశానంటే, ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ యూజ్ చేశాను. సో అట్లా యూజ్ చేయటం వల్ల నాకు కొంచెం అంటే గార అనేది పోయిందనమాట. ఈ గార అనేది ఎక్కువ అవటం వల్ల ఏమవుతుందంటే, ఇది పళ్ళల్లోకి వెళ్ళిపోయి మనకి లోపలికి నరాల దగ్గరికి వెళ్ళిపోయి మనకి ఇంకా బ్యాడ్ స్మెల్లు, అలాగే కాకుండా బ్లడ్ అనేది రావటం ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అంత లోపలికి వెళ్ళిపోవటం వల్ల లోపల నరాలకు కూడా కొంచెం ఎఫెక్ట్ కలిగిద్ది కాబట్టి, నేను ఇంకా ఎవరికైనా గారం ఉంటే యూజ్ చేయండి, మీరు ఖచ్చితంగా యూస్ఫుల్ అండి. నాకైతే ఇది వర్క్ అయింది. సో ఇది మీకు చెప్పాలని చెప్పేసి నేను చెప్పానన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.